రాష్ట్రం కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన బండి శుభాకర్ 2008వ సంవత్సరంలో సెలబ్రిటీ సొసైటీ సంస్థను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా అనేక సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సంస్థ ద్వారా మూఢనమ్మకాల నిర్మూలన కొరకు అవగాహన కార్యక్రమాలు దేశభక్తి గీతాల చిత్రీకరణ కరోనా విపత్తుపై అవగాహన కొరకు గీతాలు మురిసిపోతున్న మనకే కరోనా ఛాలెంజ్ చేసి వెళ్తుంది. దమ్ముంటే గెలవండి అని, గెలవాలంటే ఇంట్ల నుండి బయటికి రాకండి, మాస్కులు ధరించండి. షార్ట్ ఫిలిమ్స్ నిర్మాణాలు చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ కళల ప్రదర్శనకు అవకాశాలు కల్పిస్తున్నారు. సంహిత్ మూవీ ఆర్ట్స్ బ్యానర్ ను గత 2 సంవత్సరాల క్రితం స్థాపించి ధరణి ప్రొడక్షన్ నెంబర్ 3 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాలను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నామని, తమను కొత్తగూడెం ప్రజలందరూ ఆశీర్వదించాలని JH9 న్యూస్ తో మాట్లాడుతూ దర్శకుడు శుభాకర్ ఈ సందర్భంగా కోరారు. JH9 ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శుభాకర్. నేను ఇంతకుముందు MBA కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. నా క్వాలిఫికేషన్ MCOM MBA. అయితే సేవా కార్యక్రమాలు చేద్దామన్న ఉద్దేశంతో నేను సెలబ్రిటీ సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థను 2008లో స్థాపించాను. నేను అప్పటి నుంచి రకరకాలైన సామాజిక కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. దాంట్లో ఉదాహరణకు మీకు చెప్పాలంటే, నేను ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న విద్యార్థుల్లో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టడం కోసము మ్యాజిక్ షో మహిమ అనే కార్యక్రమాన్ని చేశాను. ఈ కార్యక్రమం చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే, సాధారణంగా బాబాలు కొన్ని మ్యాజిక్ షోలు చేసుకుంటూ వాటిని మహిమలోని చెప్పేసి ప్రజలు నమ్మిస్తూ ఉంటారు. దాంట్లో ఉదాహరణకు ఏంటంటే, అరచేతిలో కర్పూరం వెలిగించుకోవడం కావచ్చు, అట్లాగే నాకు సూదులు గుచ్చుకోవడం కావచ్చు. వీటిని చూసేసి ఈ అమాయకమైన ప్రజలు అవి మహిమలు అని చెప్పేసి భ్రమిస్తున్న సందర్భంలో, నేను అవి మహిమలు కాదు, మ్యాజిక్ షోలు మాత్రమే అని నిరూపించడం కోసము ఈ మ్యాజిక్ షోలు చేసేవాడిని. దాదాపుగా కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఒక 20-25 స్కూళ్ళలో ఈ మ్యాజిక్ షోలు నిర్వహించి ఆ ప్రజల్లో ఉన్న, విద్యార్థుల్లో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం ప్రయత్నించాను. దాని తర్వాత ఇదే సెలబ్రిటీ సొసైటీ బ్యానర్ కింద నేను కొన్ని కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలు ఏంటి అంటే, సెలబ్రిటీ అంటే ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి, అంటే ఏదో ఒక నైపుణ్యం ఉండో లేదా సంఘ సేవ చేసుకుంటున్నో ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిని సెలబ్రిటీ అంటారు. అయితే నైపుణ్యం ఉండి సంఘ సేవ చేసుకుంటూ ప్రజల్లో గుర్తింపు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మన సెలబ్రిటీ సొసైటీ తరఫున ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళ నైపుణ్యం ఏంటిది, వాళ్ళు చేసిన సేవలు ఏంటి ప్రజలకు మనం పరిచయం చేసి, వాళ్ళ కళను ప్రదర్శించడం కోసం మనము ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసి వాళ్ళకి సన్మానం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా సెలబ్రిటీ సొసైటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా నేను ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసము, ప్రజల్లో చైతన్యం తేవడం కోసము, అట్లాగే దేశభక్తి పెంపొందించడం కోసము దేశభక్తి గీతాలు రాశాను. అందులో ఒకటి మహాత్మా గాంధీ మీద భారత జాతిని సత్యమార్గమన అనే ఒక పాట ఒకటి, దాని తర్వాత భారత జాతీయ పతాకం మీద నింగికి అందం తారలు కావు అన్న పాట ఒకటి, దాని తర్వాత బోలో వందే మాతరం అనే ఒకటి, ఇలాంటి దేశభక్తి గీతాలు రాయడం జరిగింది. అలాగే మొన్న కరోనా సమయంలో కరోనా మీద ప్రజలను చైతన్యం చేస్తూ ఒక పాఠం రాయడం జరిగింది. అట్లాగే కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక షార్ట్ ఫిల్మ్ను కూడా తీయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా నెక్స్ట్ నేను చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అంటే, సంహిత్ మూవీ ఆర్ట్స్ బ్యానర్పై సినిమా చిత్రీకరణ చేయడం ఒకటి. అయితే ఇప్పటి వరకు నేను చేసిన ఈ సెలబ్రిటీ సొసైటీ కార్యక్రమాలు అన్నీ కూడా ఇవి ప్రజలకు లేదా సంఘానికి సేవ చేసే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు. అయితే ఇక్కడ వీటికి ఒక పరిమితి అనేది ఉంటుంది. మనం ప్రజలకు చెప్పదలుచుకుంది చెప్పాలి అంటే కేవలం సినిమా ఒక్కటి మాత్రమే చాలా శక్తివంతమైన మీడియా. కాబట్టి సినిమా ద్వారా అయితే మనం ఎక్కువ మందికి చేరుతామో, మనం చెప్పదలుచుకుంది ఎక్కువ మందికి చేరవేయగలుగుతామో అన్న ఉద్దేశంతో సంహిత్ మూవీ ఆర్ట్స్ అనే బ్యానర్ను స్థాపించి సినిమా రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఈ సినిమా రంగంలోకి దిగిన తర్వాత ఈ భూమికి సంబంధించిన సమస్యను తీసుకొని ధరణి అని ఒక చిత్రం నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి ఆళ్ళ రాఘవ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. నేను దానికి దర్శకత్వం వహించాను. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నేను చేశాను. ఇది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది.
దీని తర్వాత గౌతమి అనొక సస్పెన్స్ థ్రిల్లర్ తీయడం జరిగింది. అది ప్రజెంట్ యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొడక్షన్ నెంబర్ 3 ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రొడక్షన్ నెంబర్ 3ని కంప్లీట్ చేసి డిసెంబర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము మేము. సో ఈ నేను చేస్తున్న సంఘ సేవను, దాని తర్వాత నేను చేస్తున్న సినిమా కార్యక్రమాలను గుర్తించి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. బోలో వందే మాతరం, బోలో వందే మాతరం, బోలో వందే మాతరం. నా మాతృభూమి మీద కన్ను పడ్డా ఎవ్వడైనా విన్నాడంటే వణుకు పుట్టి పరుగు పెట్టేటట్టుగా. బోలో వందే మాతరం, బోలో వందే మాతరం.